మీలాంటి మంచి వాళ్ళకి అసలు ఏమీ కాదు, మీరు 100 ఇయర్స్ పైనే మీరు చల్లగా ఉంటారు నాకు తెలిసి. ఎవరికి హాని చేయని వ్యక్తి మీరు. నాకు పర్సనల్గా నా సైడ్ నుంచి మాకు చిన్న చిరు సాయం అంతే, మీరు తప్పుగా అనుకోమాకండి, ఎవరి సాయం పొందరు మీరు. నా నుంచి ఒక చిన్న సిరు చిన్న ఒక చిన్న అమౌంట్ నాకు అవన్నీ ఏమొద్దానా ప్లీజ్. నేను సార్ కావాల్సింది నా ఆరోగ్యం అన్న, డబ్బులు ముఖ్యం కాదన్న. డబ్బుల మనిషిని అయితే నేను ఇవాళ చాలా డబ్బులు ఉంటాయి నా దగ్గర, కానీ ఆశించే వ్యక్తిని కాను కాబట్టి. వెంకట్ గారు నేను సినిమాని ఆరాధించే వ్యక్తిగా మీరు మీ మీద గౌరవం. చాలా సంతోషం, చాలా సంతోషం. మీరు హెల్దీగా ఉండాలి, మీ దగ్గర ఉన్న మనస్తత్వం చాలా మంచిది సార్. వెంకట్ గారు మీరు లాంగ్ లైఫ్ ఇట్లనే ఉండాలి మీరు సార్. మీరు సినిమా ఇండస్ట్రీకి మీరు చేసిన సేవలు, మీరు చేసిన నటించిన సినిమాలు కానీ, మీరు అలరించిన థియేటర్లో మీరు అలరించిన సీన్స్ కానీ, అవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాడిని నేను. ఒక నార్మల్గా సినిమా లవర్గా నా సైడ్ నుంచి ఒక చిన్న ఒక 10,000 రూపాయలు జస్ట్ మీరు వెంకట్ గారు మీరు మా మీద ఎంత మా మీద గౌరవం ఉంటే జస్ట్ మా కోసం మీరు మీరు జస్ట్ ఫ్రూట్స్కి అంతే, జస్ట్ ఫ్రూట్స్కి మీరు టాబ్లెట్స్కి అంతే, జస్ట్ నా చిన్న జిరుసాయం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇలాగా ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కానీ, అందరి హీరో అభిమానులు కానీ అన్న వెంకట్ గారికి మీకు తోచిన సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకట్ గారికి గత కొన్ని రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ షుగర్తో లెగ్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. మీకు ఎంత తోచింది 100, 200, 300 ఎంత అయితే అంత నేను ఇక్కడ ఇంటర్వ్యూలో కింద అకౌంట్ నెంబర్ ఇవన్నీ డిస్ప్లే చేస్తాను. మీరు దయచేసి ఎవరైనా ముందుకొచ్చి వెంకట్ గారికి మీరు తోచిన సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వెంకట్ గారు మీరు 100% మీ హెల్దీగా ఉంటారు, ఇండస్ట్రీ మొత్తం మీ వెనకాల ఉంటుంది, మీకు హెల్ప్ చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వెంకట్ గారు. థ్యాంక్ యూ అన్న, మీ నమ్మకము భగవంతుడు నెరవేర్చాలి. ఎందుకంటే నాకున్న పరిస్థితి ఇప్పుడు చాలా గందరగోళం, కాకపోతే ఎంతమంది ముందుకొచ్చి ఏం చేస్తారనేది ఇంకా తెలియదు. కాకపోతే ఇప్పుడే కొంచెం ఈ కిడ్నీలో ఒకటి నాకు ఇదైతే ఇక నా జన్మ ధన్యం అన్న. ఇంకేముంది, నాకు డబ్బుల్ని ఆశించి ఆ డబ్బుల మీద నేనేదో బతికేయాలనేది అయితే భగవంతుని అయితే నేను లేదు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి, బతుకుతా నేను మంచిగా. ఆ నమ్మకం నాకుంది, నా భార్య పిల్లలకు ఉంది, మేము సంతోషంగా ఉండే కెపాసిటీ మాకుంది. ఈ నరకం నుంచి బయటపడేసే మార్గం చూపమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.